కళ్ళు మూసి తెరిచేలోగా పేరు తెలియని స్థాయి నుంచి సూపర్ స్టార్ సరస్సుకి చేరిపోయిన విజయ్ దేవరకొండ తనకు తానే చివరి పరీక్ష పెట్టుకుంటున్నారా అన్నట్టు నోటా అనే సీరియస్ పొలిటికల్ డ్రామా చేస్తున్నారు. తమిళ రంగంలో అడుగు పెట్టడానికి విజయ్ ఎంచుకున్న ఈ చిత్రం అతని తెలుగు మార్కెట్ని విస్మరించలేదు కనుక తెలుగులోకి కూడా అనువాదం అవుతుంది. గీత గోవిందంతో 60 కోట్లకి పైగా వసూలు సాధించిన విజయ్ మరి ఈసారి యూత్ ఫ్యామిలీస్ ఇష్టపడిన జోనర్ని ఎంచుకుని బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. నోటా లాంటి చిత్రాలు విజయ్కి పెట్టని కోటిగా మారిన యూత్ని ఆకట్టుకునే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఒకవేళ వారు చూసినా కానీ అర్జున్ రెడ్డి గీత గోవిందం చూసిన తీరుగా చూడరనే చెప్పాలి. కాకపోతే ఈ తరహా చిత్రానికి మాస్ ఆదరణ దక్కే ఆస్కారం ఉంది. ఏదేమైనా విజయ్ మరోసారి తన స్టామినాని పరీక్షించుకుంటున్న మాదిరిగా అనిపిస్తున్న నోటా కనుక 25 కోట్ల రేంజ్కి వెళ్ళగలిగితే ఇక అతని సామర్థ్యంపై అనుమానులన్నీ పటాపంచలైపోతాయి. విజయ్ని స్టార్ కాదంటున్న నాగశౌర్య లాంటి వారికి కూడా ఇప్పుడు స్పష్టమైన ఆన్సర్ వచ్చేస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయి ఆ ఇచ్చే రిజల్ట్ బట్టి ఇవన్నీ బహిర్గతమవుతాయనేది సాధారణలేని సత్యం. ఇటువంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.